मोहन कृष्ण बरगड़ चैनल अंडी फिश फ्राई चेस्तनामु कावलसिना पदार्थमुलु कॉर्नफ्लोरु रेंडु स्पूनलु शनग पिंडी ओक रेंडु स्पूनलु बीफ पिंडी ओक रेंडु स्पूनलु गरम मसाला ओक स्पूनु तगिनंत साल्ट ओक अर स्पूनु ఒక అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం స్పూన్ అన్నర ఎల్లుల్లి అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర ఇవి కావాల్సిన పదార్థములు ఇవన్నీ కలిపి ఫిష్ ముక్కలకి కలుపుకోవాలి ఆల్రెడీ ఫిష్ ముక్కలకి కలిపి ఫ్రిజ్ లో ఒక గంట సేపు పెడితే బాగుంటుందండి స్మూత్ గా ఉంటుంది బాగుంటుంది అందుకని ఆల్్రెడీ కలిపేసి నేను ఫ్రిజ్ లో పెట్టాను ఇప్పుడు ఫ్రై చేయడానికి వెళ్దాం నూనె పెట్టుకున్నామండి నూనె కాగింది ఇప్పుడు ఫిష్ ముక్కలు కలుపుకున్నాం కదా అవి పెడదాము ఒక మీడియం సగం మీద యాగాలి మీడియం సగ మీద యాగనిద్దామండి ఒక పావు గంట పడుతుంది ఫిష్ ఏగిపోయిందండి మనం తీసేద్దాము చూడండి కలర్ మారిపోయింది చక్కగా ఏగిపోయినిది చాలా టేస్టీ టేస్టీగా అసలు చాలా స్పైసీగా బాగుంటుంది ఉప్పు కారాలు కూడా బాగా ఎక్కువ వేసుకుంటాము కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా లైట్ గా వేసుకోవచ్చు ఎవరి ఇష్టం అది కానీ ఫ్రైకి కొంచెం స్పైసీగా ఉంటనే బాగుంటుంది మేము గరం మసాలా కాని కారం కాని అన్నీ కూడా మేము సొంతంగానే తయారు చేసుకుంటాము కొన్నం బయట అసలు ఏమీ కొనము అంతే ఇంట్లో చేసుకునేయే వాడతాం అన్నమాట సొంతంగా తయారు చేస్తాం చాలా టేస్టీగా బాగుంటుందండి ఫిష్ ఫ్రై తయారైపోయిందండి తీసుకొని డెకరేషన్ చేసుకున్నాము ప్లేట్ లో తీసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ఫిష్ ఫ్రైలో చక్కగా ఉల్లిపాయ నంచుకుంటూ లెమన్ పిండుకుంటూ స్పైసీ స్పైసీగా గరం గరంగా గుమగుమలు చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరందరూ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మీకు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి అందరూ ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది థాంక్యూ ఆల్